పిల్లవాడు మైసూపాకి డబ్బెత్తుకుని పోతాడా? పిల్లవాడు ఎవరైనా ఓ పోతాడు చూడాకు చూస్తాడు. ఆయనది లేదన్న భిక్షు బాబాయ్ ఉన్నాడు చూసినావా? వాళ్ళ అబ్బాయే కదా. అరే డబ్బెత్తుకొని పోతాడు వాళ్ళు. ఏందో ఏమో పోరాడు మరి. ఆ పోడు మొత్తం అంతా ఎప్పుడైనా అంతా చెప్తాడు. భిక్షాల కొడుక వచ్చినప్పుడు వాడు పోయిండు గాని వాళ్ళు అయ్యొత్తాడు ఇటు ఆయన సంగతి చెప్తాయి. చెప్పు గట్టిగా పెంచుతాడు ఏమో వాళ్ళ కొడుకును. మాటలకి పనికొస్తా గాని ఇంతకు పైసలు ఎక్కడరా నీకు? పొద్దుగాల నాన్న 100 రూపాయలు ఇచ్చిండు. నేను నమ్మరా రిషిగా, పొద్దుగాల నాకు పాల ప్యాకెట్ కోసం 10 రూపాయలు ఇవ్వంటే ఇవ్వలేదు. అట్లా అంటే నీ 100 రూపాయలు నమ్మనారా? నేను నీ అస్సలు నమ్మరా. ఏ అమ్మా నువ్వు నమ్ముతారమ్మో లేకపోతే లేదు, వచ్చిన కాని నుంచి ఒక్కటే ఉరుతాను జరుగు. ఏందన్నా ఏమైందే? ఏమన్నా పని ఉన్నదా నాతోనే? ఎందుకు ఆపినావు? ఆ పనే ఉంది తమ్మి, ఇట్రా పని ఉన్నదిరా. అన్నా ఏమైందే? ఏం పని ఉన్నదా నాతోనే? పని చెప్పేది ఉన్నా కానీ రా ఇట్రా. ఇట్రా ఏమైందన్నా? పని ఉన్నది నీతోనే. కానీ కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నీ పెళ్లి చేద్దా? మరి ఏమనుకుంటారో మీరు? నా పెళ్ళా? నా పెళ్ళి ఎప్పుడు అయింది? నా పెళ్ళి ఏం చెప్తావు? కానీ ఏమైంది విషయం ఏందో చెప్పరా. విషయం ఏంటంటే పొద్దుగాల మీ కొడుకు మైసూర్పాక డబ్బా ఎత్తుకోపోయింది నా డబ్బాల నుంచి. అబ్బా రిషిగా, ఎంత పని చేసినావురా నువ్వు? ఏంది నా కొడుక? నా కొడుకు అట్లాంటి పని చేయడన్నా? నువ్వు ఎవరిని చూసి ఇవ్వాలనుకుంటానావా? వాడు అట్లాంటి పని చేయడు, వాడు మంచోడు. ఏంటి మీ వాడు అసుంటోడు కాదంటానవా? గవాయిలు ఉన్నారు ఎత్తుకోపోయినప్పుడు చూసిన వాళ్ళు, వాళ్ళని పిలిపిస్తే ఇప్పుడు ఏందన్నా ఏం మాట్లాడతానో? ఎవరు ఉన్నారే గవాయి? గవాయి ఉన్న ఎవరు ఉన్నారు? వాళ్ళని పిలిపియ్యా నువ్వు. ఒక్క నిమిషం ఆగు, పిలిపిస్తా. ఏ శేఖర్ ఇట్రా ఇట్రా ఇట్రా. ఏ సంగతి అన్న? ఏమైంది పిలిచిన? అప్పుడు వీళ్ళ కొడుకు ఏం చేసినావు నువ్వు? చూసినావు కదా, చెప్తే నమ్ముతలేరు వీళ్ళు. ఏ అవును, మీ వాడు మైసూపాకి డబ్బు ఎత్తుకొని ఉరికాడు కదా ఇందాక. అప్పుడు చెప్తే నమ్మలేదు కదా. ఇప్పుడు గవాయి మనిషి ఉన్నాడు, మీ వాడు ఎంత ఇదో ఒకసారి ఆయన అడుగు చెప్తాడు. మీ వాడు ఎత్తుకుపోయినా ఏం పెంచారా పిల్లగాళ్ళని అట్లా?
మావడే నాను కరెక్ట్ చూసినా వానే నువ్వు ఏవోడే ఋషి ఎవరిని చూసేవారు అనుకుంటాను ఋషి గారు చూసినా నేను కాలం పెంచే పద్ధతి ఇదేనా ఏం పిల్లలు పెంచుతారా ఏమన్నా ఇదేనా అట్లా ఎత్తుకొని పోతే ఎట్లా ఏమన్నా పంచే పద్ధతిలో పెంచాలి పిల్లల్ని మంచిగా పెంచాలి నా వాడేదో తెలియజేసిండే తెలియదు ఎత్తుకపోయినలే కానీ దాన్ని ఖరీదు ఏందో కట్టించి ఎందుకు వెళ్ళేందుకు తప్పుడే కదా ఎంతనే అన్న దానికి ఎంతనే ఆ డబ్బాకి ఎంత దానికి 200 అయితాయి నేను ఇస్తా ఆగే 200 ఇచ్చిపో ఎందుకు వెళ్ళి కానీ సరే ఇక బట్టానా ఏమనుకోకనా వానికి ఏదో తెలియజేసింది కానీ తీసుకోనా 200 అట్టనే పిల్లల్ని మంచిగా పెంచాలి వానికి ఏదో తెలియజేసింది కావచ్చు ఏమనుకోకనా ఇక సరే ఋషిగా ఎంత పని చేస్తావురా నా ఇజ్జదితి వారా నువ్వు 10 మందిలా ఆ ఇంటికి వస్తా నీ సంగ చెప్తా ఆగయ్యా आनंद मुझे नाम से बुलाते लोग प्यार से दस आनंद मुझे नाम से नीलू स्क्रॉल आने नीलू देवा दाव ये मेरा नाम तो कोई पंगो नो ये वाला इन्हें मना अन्ना डा वाचपुना ना उनकुम्म में दम कोई नहीं अम्मा पढ़ावा कुम्म में दम आने మైసూర్ పాక్ సంగతేంద్రా తిరిగిపోయినరా బిడ్డ మరి నువ్వు వేసినట్టుగా 100 రూపాయలు పొద్దుగల పాలపేడు కోసం 10 రూపాయలు ఇవ్వంటే ఇవ్వలే కానీ మరి 100 రూపాయలు ఇచ్చి మైసూర్ పాక్ ఉంకుమని చెప్పినావా నేనెందుకు ఇచ్చిందే 100 రూపాయలు వాడట దుకాణంలోకి వెళ్ళి ఆ డబ్బా ఎత్తుకొచ్చిండట నా ఇచ్చేది పోయిందాడ ఏంది దొంగదన చేసిన వాడు నేను అడిగా అనుకున్నా चूस्ते पद मंदिर गौरव पुटनावो अब पर्वत होता ఎందరా నోరులేతాంది ఇంకా నా మీదనే ఆగునానా తప్పంతా నీదేనా అంతా మీరే చేశారు ఎందరా అంతా నాదే తప్ప వరకు నేనేం చేసిండ్రు నామే పెడతానా ఎందరా నేనే తప్పు చేసిండ్రా నేనేమన్నా దొంగతనం చేయమన్న అన్నా నిన్ను దొంగతనం చేయడానికి మీరే కారణమా ఏంది నువ్వు దొంగతనం చేయడానికి నేను ఎట్లా కారణమైతరా जीतमे तक मैं इल्लू गड़चे असल कष्ट नीक रूम रोजल वूपाय चुते दुंगतन मानसले वेदावन संगे मरी सरना ओके हाय फ्रेंड्स हाय वीडियो नचते कामेंट अट्लागे चैनल सब्सक्राइब मर्चिपोकंडी फ्रेंड्स ओके बाय।